ఫోటో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి యు రవిప్రకాష్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాలపై భీమవరం డిఎస్పీ గారు బి శ్రీనాథ్ గారు మరియు నర్సాపురం డిఎస్పీ గారు శ్రీ వీరాంజనే రెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో నిన్న అనగా 15వ తేదీ రాత్రి మాకు మరియు ఎస్బీసీ గారైన రఘు గారికి రాబడిన సమాచారం మీద నేను మరియు మా ఎస్ఐ అప్పారావు అలాగే మా సిబ్బంది అంతా కలిసి మన భీమవరం పట్టణంలోని తమ్మిరాజు నగర్ 2వ వీధిలో లావిష్ బ్యూటీ అండ్ స్పా అనే దాని మీద రైడ్ చేయడం జరిగిందండి. ఈ రైడ్లో మాకు ఒక ముగ్గురు ముద్దాయిలు దొరికారు. అందులో ఒక అతను ఆర్గనైజరు, అతని పేరు వచ్చి శివ సురేష్, అలాగే లోన రిసెప్షనిస్టు మరియు సూపర్వైజర్లు మాధవ్ మరియు వినోద్ కుమార్ అనే వాళ్ళు ఇద్దరు దొరికారు. వీరితో పాటు అక్కడ వ్యభిచారం నిమిత్తం బయట ఊరు నుంచి తీసుకొచ్చిన ఒక 4 మహిళలు కూడా దొరికారు. ఆ 4 మహిళలను కూడా అక్కడ పట్టుకోవడం జరిగింది. మొత్తం ఈ వీరి దగ్గర నుంచి మొత్తం అక్కడ 96,130 రూపాయలు క్యాష్, అలాగే 10 సెల్ ఫోన్లు, నెక్స్ట్ ఒక 20 కండోమ్ ప్యాకెట్లు కూడా వారి దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీరు కొంతకాలంగా ఈ స్పా అనే ముసుగులో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. దాంతో నిఘా పెట్టి నిన్న రాత్రి దాని మీద రైడ్ చేసి దాని మీద కేసు కట్టడం కూడా జరిగింది. అయ్యో దీనిలో 370 క్లాస్ 3, 370 క్లాస్ A, క్లాస్ 2, రెడ్వి 34 IPC, అలాగే ITP యాక్ట్ 456 సెక్షన్స్ కూడా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. అలాగే భీమవరం పట్టణంలో ఇటువంటి వ్యభిచారాలు ఎక్కడైనా కానీ నిర్వహిస్తున్నట్టు ఎవరికైనా పబ్లిక్ కానీ సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా మాకు తెలియపరచాలని, అలాగే ఈ బ్యూటీ అండ్ స్పా పేర్ల మీద ఎవరైనా కానీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ పాల్పడితే వారందరి మీద కూడా చర్య గట్టిగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న అన్ని ఈ సెంటర్ల పైన కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు ప్రజల దృష్టిలోకి వస్తే వెంటనే మాకు తెలియపరుస్తారని కోరుకుంటున్నామండి.